అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మానవ జన్మ లభించదట. ఆలోచించే శక్తిని, విశ్లేషించగలిగే వికాసాన్ని ప్రకృతి మానవులకి మాత్రమే ఇచ్చింది. మరి ఈ వికాసాన్ని, శక్తిని మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగించాలి కదా. హెల్త్ ఇస్ వెల్త్ అని మనం చేసే ఈ జర్నీలో ఇలాంటి వికాసాన్ని మీతో పంచుకునేందుకు డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. గత కొన్ని నెలలుగా మనందరినీ పట్టిపీడుస్తున్న కరోనా వైరస్ లంగ్స్ అండ్ లంగ్ కెపాసిటీ ఉన్న టాపిక్ని వెలుగులోకి తీసుకొచ్చింది. లంగ్ కెపాసిటీ బాగోలేని వాళ్ళు చాలా ఇబ్బంది పడి కొంతమంది చనిపోతున్నారు కూడా. మరి అలాంటి లంగ్ కెపాసిటీ పెరగాలంటే ఏం చేయాలి, అసలు దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి లంగ్ కెపాసిటీ అని అందరూ చాలా భయపడిపోతున్నారు. అసలు ఈ లంగ్ కెపాసిటీ అంటే ఏంటి, దానికి ఒకవేళ పెంచుకోవాలంటే తగ్గించుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనకి ప్రాణవాయువు అనేది అతి ముఖ్యమైన మొట్టమొదట అవసరం. నీరు త్రాగకపోతే కొన్ని రోజులు బ్రతకగలుగుతాం, ఆహారం తినకపోతే కొన్ని నెలలు బ్రతకగలుగుతాం, కానీ గాలి పీల్చుకోకపోతే కొన్ని సెకండ్లో చనిపోతాం. అంటే ఏది ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా ప్రాణవాయువు ఉంటే మనం బ్రతకటానికి అంత అవసరం. కాబట్టి అలాంటి ప్రాణవాయువు మనకు సరిగా వెళుతున్నదా లేదా అని ఎందరు ఆలోచిస్తారండి. ఎంతసేపు మనం ఎంత తిన్నామా, ఎన్ని తాగామా అని ఆలోచిస్తున్నాం, కానీ ఎంత గాలి పీల్చామా అని ఏనాడన్నా ఆలోచించారా? ఇలాంటి వివేకాన్ని మనుషులు కలిగించటానికి మహానుభావులైన ఋషులు ఆ ప్రాణాయామ విద్య తెలుసుకుని మనుషులు గాలి బాగా తీసుకుంటే జీవితం బాగుంటుందని మనకు భారతీయ సంస్కృతిలో ఒక చక్కటి విధానాన్ని అందించారు. మామూలుగానండి, ఒక రహస్యం ఏమిటంటే ఏ జీవికైతే తక్కువ శ్వాసలు నడుస్తాయో ఆ జీవి ఎక్కువ కాలం బ్రతుకుతుందండి. ఏ జీవికి ఎక్కువ శ్వాసలు నడుస్తాయో ఆ జీవి తక్కువ కాలం బ్రతుకుతుందండి. శ్వాసన పట్టే జీవితం, శ్వాస మంచిగా తీసుకున్నారా, ఎక్కువ కాలం ఎక్కువ ఎనర్జీతో ఎక్కువ తెలివితేటలతో మేధాశక్తితో చాలా చురుగ్గా యాక్టివ్గా ఉండొచ్చు. మన శ్వాసక్రియ మన జీవితాన్ని శాసిస్తుంది అని సామాన్య ప్రజలకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి తెలియదు. అందుకనే ఋషులంత గొప్పవాళ్ళు అవటానికి ఏనాడో ఇలాంటి సత్యాలన్నింటినీ ప్రపంచానికి అందించడానికి కారణం ఏమిటంటే ప్రాణవాయువుకి ఇచ్చిన ప్రాముఖ్యత. అదే మన జీవితం, దాన్ని నియంత్రిస్తే ఈ మనసును నియంత్రించవచ్చని స్పష్టంగా తెలుసుకోవటం జరిగిందన్నమాట. అందుచేతనే శ్వాసక్రియను బట్టి మన జీవనాధారం ఆధారపడి ఉంటుందన్నమాట. ప్రతిదీ శ్వాసక్రియ. అందుకని మీకు ఎప్పుడు శ్వాసాలు తగ్గినా ఆవలింతలు వచ్చేస్తాయి, నీరసంగా ఉంటుంది, బ్రెయిన్ డల్గా ఉంటుంది, అన్నిట్లో ఎన్ని మార్పులు కనపడతాయో చాలా వీక్ అయిపోతారు. అంచేత ఇక నుంచి మీరు అందరూ ఏం ఆలోచించాలో తెలుసండి. ఎంత తిన్నాం, ఎన్నిసార్లు తిన్నాం, ఇంకేది వండుకున్నాం, రేపు ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని ఎట్లా ఆలోచించారో, ఇక నుంచి ఎంత గాలి పీల్చుకుంటున్నాం, ఎంత మనకు వెళుతున్నది, ఇంకా పెరగాలంటే నేనేం చేయాలి అని ఇక నుంచి ఈ ఆలోచన ఈ సందర్భంగా మీరు ప్రారంభించాలని ఈ కార్యక్రమాన్ని మీ అందరి కోసం మేము తీసుకొస్తున్నాం. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదండి తక్కువ శ్వాసలు తీసుకుంటే ఎక్కువ కాలం బతుకుతామని. అవును. అసలు నార్మల్ గా ఎన్ని శ్వాసలు తీసుకోవాలంటారు, అంటే లంగ్ కెపాసిటీ బాగుంటే ఎన్ని శ్వాసలు తీసుకుంటది మన లంగ్స్? మామూలుగా మనకి నిమిషానికి 15 శ్వాసలు అట్లా తీసుకుంటే మన ఆయుర్దాయం సుమారుగా 100 సంవత్సరాలు ఉంటుందట. 12, 10 అంతకంటే తగ్గితే 120 వరకు ఉంటుందట. కానీ ప్రస్తుతం మనందరికీ 25 నిమిషానికి నడుస్తూ ఉంటాయి యావరేజ్ని ఇప్పుడున్న అందరికీ కూడా. ఇప్పుడు మాకైతే 1 మినిట్కి 12, 10 నడుస్తున్నాయి. మరి ఇది ఎలా తెలుసుకోవచ్చు అనేది మీకు తెలియచేస్తాను. తక్కువ శ్వాసలు నడిచేవారికి ఎక్కువ గాలి ఎక్కుతున్నది ఒక శ్వాసలోని అర్థం. అందుకని ఒక శ్వాస మనం తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి గాలి గొట్టాల్లోకి వెళ్ళి డొక్క వరకు గాలి ఎక్కిందంటే ఊపిరితిత్తులు నిండుగా గాలి వెళ్ళిందని అర్థం. అందుకని గాలి పీల్చినప్పుడు మనకు డొక్క భాగంలో కదలికలు వస్తాయి. తల్లిపాలు తాగిన బిడ్డ చూడండి, పాలు త్రాగి వెళ్ళకెళ్ళి అట్లా పడుకుని ఉంటాడు కదా, వాడికి గాలి పీల్చినప్పుడు డొక్కలు లేచి ఇట్లా కదులుతాయండి. డొక్క లేచి కదలటం అనేది శ్వాసక్రియ నిండుగా జరిగిందని అర్థం. ఎవరికైతే గాలి పీల్చినప్పుడు ఈ పై భాగాలే కదలికలు వచ్చి డొక్క వరకు కదలికలు రావో, పైపైనే గాలి ఎక్కుతున్నది కాబట్టి తక్కువ పట్టినట్టు అన్నమాట.
అంచేత డీప్ బ్రీతింగ్ అంటే చివరి వరకు శ్వాసక్రియ జరిగితే ఇట్లా ఉంటుంది. తక్కువ గాలి తీసుకున్న వారికి ఎక్కువ సార్లు తీసుకుంటే కానీ గాలి సరిపోదు కాబట్టి 20 శ్వాసలు 25 శ్వాసలు వెళ్తే ఇంకా తగ్గినట్టు లంగ్ కెపాసిటీ. 30-40 శ్వాసలకు వెళ్తాయి ఆస్తమా పేషెంట్స్కి. ఇంకా తక్కువ గాలి ఒక శ్వాసలో తీసుకుంటున్నారని అర్థం అన్నమాట. ఇక్కడ ఎవరికైతే శ్వాసలు తక్కువ నడుస్తున్నాయో వారికి ఒక శ్వాసలో ఎక్కువ గాలి ఊపిరితిత్తులు నిండుగా పీల్చుకునే కెపాసిటీతో కలిగి ఉన్నాయని అంచనా అన్నమాట. అందుకని శ్వాసలు తగ్గితే లంగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టు, శ్వాసలు ఎక్కువ నడుస్తుంటే వారికి లంగ్ కెపాసిటీ తక్కువ ఉన్నట్లు అన్నమాట. మీరు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు, విశ్రాంతిగా ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళకిలా పడుకుని కాస్త లెక్కేసుకు చూడండి, డొక్క మీద చేసుకోండి. మనకు మనం లెక్కేసుకోవటం అంటే కావాలని తగ్గించి లెక్కేసుకుంటామండి. మనం అలా పడుకుని 4-5 నిమిషాలు ఉన్నప్పుడు ఎదుటివారిని ఎవరన్నా కాస్త టైం పెట్టుకు చూడమనండి, 1 మినిట్లో ఎన్ని శ్వాసలు నడుస్తున్నాయో కౌంట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు 5-6 శ్వాసలు 8 శ్వాసలు కూడా మాకు నడుస్తుంటాయండి. అందుచేత ఋషులు 140-150-150 సంవత్సరాలు బ్రతికారంటే శ్వాసను నియంత్రించుకోవటం వల్లే, ప్రాణాయామం చేయటం వల్లే. అంత మేధాశక్తి ఉంటానికి కారణం అది. అంచేత మీకు లంగ్ కెపాసిటీ బాగా ఉందంటే శ్వాసలు తక్కువ నడవాలి. బొజ్జొచ్చిందనుకోండి ఊపిరితిత్తుల చివరి భాగాన్ని 20-30% ఇంకా లావైపోతే 40% నొక్కేస్తాయి లంగ్స్ని. అంచేత గాలి ఎక్కదు బొజ్జొస్తే, లావైతే చాలదు. సిగరెట్లు తాగారా శ్వాసనాళాలు గాలిగొట్టాలన్నీ మూసుకుంటాయి. కఫం శ్లేష్మాలు పట్టాయా మూసుకుని ఇంకా ఎక్కువ శ్వాసలు తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అందుకని ఆరోగ్యవంతుడి విషయానికి వస్తేనండి, సరైన షేప్ ఉంటే లంగ్ కెపాసిటీ కరెక్ట్గా ఉంటుంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఛాతీ వెడల్పుగా ఉండాలి. అందుకని పెద్దలు ఒక మాట వాడేవారు, హృదయ భాగం విశాలంగా ఉండాలి, ఉదర భాగం సన్నగా ఉండాలి. అందుకని పోలీస్ మిలిటరీ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అండి కాస్త ఒక అండర్ వేర్ ఒకటి ఉంచేసి కడ్రాయర్ వారికి టేప్ తీసుకుని ఛాతీ కొలుస్తారు, నడుము కొలుస్తారు. ఈ 2 కొలతలు అయిన తర్వాత గాలి పీల్చు బాబు గట్టిగా అని మళ్ళా ఛాతీ కొలుస్తారు. గాలి పీల్చినప్పుడు 5 అంగుళాల కంటే ఎక్కువ సాగితే వాడికి లంగ్ కెపాసిటీ ఉన్నట్టు. అందుకని వాడి యొక్క ఎనర్జీ లెవెల్స్, స్టామినా అనేది ప్రాణవాయువుని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం మన పరిస్థితి ఏంటంటే విశాల హృదయ భాగం ఉండాలని శాస్త్రం చెప్తే విశాల ఉదర భాగం అయింది. అందరికీ 60-70% మాత్రమే లంగ్ కెపాసిటీ ఉంటున్నది. కొంతమందికి 40% కూడా వెళ్ళిపోతుంది కొన్ని సమస్యల వల్ల. అంచేత దీన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అంటే మన ఆలోచన సరళి మారాలి. అప్పుడు కానీ లంగ్ కెపాసిటీలో మార్పు మనుషుల్లో రాదు. డాక్టర్ గారు, మనం తినే ఆహారానికి లంగ్ కెపాసిటీకి ఏమైనా సంబంధం ఉంటుందండి? చాలా చక్కటి క్వశ్చన్ అమ్మ మీరు అడిగింది. ఇది గ్రహించిన వారు ఋషులు. అందుచేతనే ఏ సాధన చేయాలన్నా ముందు సాధన ప్రారంభించలేదండి. ఆహార నియమాలు విహారాలు మార్చుకుని సాధన ప్రారంభించారు. ఏ ఆహారాలైతే ప్రకృతి సిద్ధంగా మనకి ప్రకృతి అందించిందో ఆ ఆహారాలు నిండుగా ప్రాణవాయువుతో ఉంటాయి కాబట్టి వాటిని ఉన్నవాటిని ఉన్నట్టుగా తింటే వాటి జీర్ణక్రియకి రావాల్సిన ప్రాణశక్తి కూడా అందులోనే ఉంది కాబట్టి ఇటించి తీసుకునేది అటవసరం ఉండదు. ఏ ఆహారాలైతే పొయ్యి మీద పిండుతామో వేపుతామో దేవుతామో వండుతామో ఇలాంటివన్నీ కూడా ప్రాణవాయువు ప్రాణశక్తులు నశిస్తాయి. ఆ ఆహారాలు తిన్నప్పుడు వాటిని అరిగించటానికి మనం తీసుకున్న ప్రాణవాయువు 30-35% పొట్టకెళ్ళిపోతుంది అన్నమాట. అంచేత ఆహారాలు పిల్లలకు కూడా వండిని కాస్త తగ్గించండి. మీరు కూడా ఆలోచించి కాస్త ఉడికిన వాటికి కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేసి వీటిని తీసుకోండి. చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. లంగ్ కెపాసిటీ 1-2 నెలల్లోనే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. చివరి వరకు కూడా శ్వాసక్రియ నడుస్తుంది. ఈరోజు మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్. హలో సార్, నమస్తే సార్. నేను భాగ్యలక్ష్మి మాట్లాడుతున్నాను సార్, ఒడిశా నుంచి. చాలా ఏళ్ళుగా జలుబుతో బాధపడుతున్నాను సార్. ఆపరేషన్ కూడా చేయించుకున్నాను సార్, అయినా కంట్రోల్ అవడం లేదు. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాను, ప్రాణాయామం కూడా చేస్తున్నాను సార్, అయినా తగ్గడం లేదు సార్. తుమ్ములు ఎక్కువగా రావడం, ముక్కులోంచి నీరు ఎక్కువగా కారడం అవుతుంది సార్. దాని నుంచి నేను భరించలేకపోతున్నాను సార్. దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్తారని కోరుకుంటున్నాను సార్. నమస్కారం భాగ్యలక్ష్మి గారు. జలుబుతో ఉదయం పూట బాధపడేవారు అసలు ప్రాణాయామం డైరెక్ట్గా చేయకూడదు. ప్రాణాయామం మంచిది, కానీ ప్రాణాయామం మాత్రం వెంటనే చేయకూడదు.
10-15 రోజులు 20 రోజుల పాటు మీరు ప్రాణాయామం చేయటం ఆపండి. ఎందుకంటే జలుబు ఉన్నప్పుడు గాలి పీల్చడానికి ఎట్లా వస్తుంది? చేసే ఉపయోగం ఉండదు. ఇంక ఇవన్నీ కదిలి ఇక్కడికి వచ్చి కూర్చొని ముక్కు బ్లాక్ చేసి మీకు ఇంకా సమస్య ఎక్కువయ్యేటట్టు చేస్తాయి. మీకు పరిష్కారం ఏమిటంటే, కాస్త ఉదయం వేడి నీళ్లు తాగేసి మోషన్ అయిన తర్వాత ఒక 1/4 గంట వ్యాయామాలు చెయ్యాలి. సూక్ష్మ వ్యాయామాలు, స్కూల్లో పిల్లలకి డ్రిల్ చేపిస్తారు కదా, వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు అంటారు, అలాంటివి, సూర్య నమస్కారాలు, కాస్త ఇట్లాంటివి ఒక 1/4 గంట చేసేసరికి ఈ గాలి ఫోర్స్గా వెళ్ళేసరికి సైనస్ అందులో ఉండే రొంపలు గాలి ఫోర్స్కి ఆవిరైపోతాయి అన్నమాట. ఒక 15-20 రోజులు ఇలాంటి వ్యాయామాలు మీరు చేసేసరికి ముక్కు రంధ్రాలు ఫ్రీ అయిపోయి ప్రాణాయామం చేయటానికి శ్వాస రంధ్రాలు ఇవన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయన్నప్పుడు మీరు ప్రాణాయామం అప్పుడు మొదలు పెట్టాలి. అప్పటి వరకు ప్రాణాయామం జోలికి వెళ్లకుండా ఓన్లీ ఎక్సర్సైజ్లే ఇలా చేసుకుంటూ ఉండండి. వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోవటం, వేడి నీళ్ళ స్నానం చేయటం చెయ్యండి. మరి ఎప్పుడైనా ముక్కు బ్లాక్ అయినప్పుడు ఈ చిటికిన వేలి తేనెలో ముంచి ఆ తేనె ముక్కులో రాయండి. కాస్త 4 తుమ్ములు వచ్చేసి ముక్కులో రొంప కారిపోయి ఫ్రీ అయిపోతాయి. ఇంకొకటి, మీరు పంచదార స్వీటు చల్లటి అసలు తగలనివ్వకండి. సాధ్యమైనంత వరకు సాల్ట్ తగ్గించండి. సాల్ట్కి పంచదారకి శ్లేష్మాలు ఎక్కువ తయారవుతాయి. అలాంటి మార్పు చేసి ఇలాంటి వ్యాయామాలే మీకు మెడిసిన్. 20-15 రోజుల తర్వాత వ్యాయామాలు చేయటం 1/4 గంట, ప్రాణాయామం 1/4-2 నిమిషాలు చేయటం, అప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాణాయామం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా, ఆపరేషన్ జోలికి వెళ్ళక్కర్లా, ఏ మందు వేయక్కర్లా, ఎంత న్యాచురల్ రెమెడీనో ఇది, 100% తగ్గుతుంది ఒక 20-40 రోజుల్లోనే మీకు మారితే చాలు. మీరు విన్నారు కదండి, మనలో చాలా మందికి ఉదయం లేవగానే దగ్గులు, రంపులు, తుమ్ములు రావడం జరుగుతూ ఉంటుంది. మరి మనందరం డాక్టర్ గారు చెప్పిన సలహాలు పాటించి దీని నుంచి త్వరగా ఉపశమనం పొందుదాం. మన ఆహారమే మన ఆరోగ్యం, మన వంటిల్లే మన వైద్యశాల. మరి ఈరోజు సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో డాక్టర్ గారు దేని గురించి చెప్తారో కనుక్కుందాం. డాక్టర్ గారు, ఈరోజు మా కోసం ఏ సూపర్ ఫుడ్ గురించి చెప్పబోతున్నారు? చాలా మంది బలమైన ఆహారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సత్యనారాయణ రాజు గారు చెప్పాయని చప్పిడి ఆహారాలు తింటే ఇంకేం బలం ఉంటుందో, ఇంకా వీక్ అయిపోతాం అనుకుంటారేమో. అంచేత అతి బలాన్నిచ్చే ఆహారాలు కూడా నేను ఎన్నో చెప్తుంటాను. కాబట్టి ఈ సందర్భంగా సామాన్యుల జీడిపప్పు, వేరుశనగ పప్పులు, దాని గురించి చెప్పబోతున్నాను అన్నమాట. జీడిపప్పే బలం అనుకుంటాం, జీడిపప్పుకు సమానమైన బలాన్నిచ్చే వేరుశనగ పప్పులు ఎంత బలమో ఎవరికి తెలియదండి. అసలు గ్రౌండ్ నట్స్ అంటారు కదా ఇంగ్లీష్లో, తెలంగాణ భాషలో పల్లీలు అంటారు. ఇప్పుడు బాగా అర్థమైంది అందరికీ. వీటిని తీసుకున్నప్పుడు 100 గ్రాముల్లో శక్తి ఎంత ఉంటుందంటే అసలు ఆశ్చర్యపోతారండి. 567 కేలరీల శక్తి. మాంసాలు తినేవారిని బలమైన ఆహారం తింటున్నారని అందరూ అనుకుంటారు. చేపలు మీరందరూ తినే బొచ్చి ఇక మార్కెట్లో దొరికే రకాలు సర్వసాధారణంగా ఉండే 80-90 శక్తి 100 గ్రాములు తీసుకుంటే, కానీ 567 వేరుశెనగ పప్పులు. ముఖ్యంగా వేరుశెనగ పప్పులు 0 కొలెస్ట్రాల్. అందరికీ అనుమానం ఇది కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వస్తాయి వేరుశెనగ పప్పులు తింటే అనుకుంటారు. కానీ ఇంత చెప్పినా మీకు మాంసం వల్ల కొలెస్ట్రాల్ ఉండి మీకు ఇబ్బందులు వస్తాయన్న ఎవరు మానరు సహజంగా. కానీ ఈ వేరుశెనగ పప్పుల్ని ఎలా తీసుకుంటే మంచిది? ఎండిపోయిన పల్లీలు మనకు ఉంటాయి, ప్రతి ఇంట్లో చట్నీలు చేసుకోవడానికి డబ్బాలు తెచ్చిపెట్టుకుంటాం కదా. ఈ పల్లీలని డైరెక్ట్గా తిన్నా ఏమీ కాదు, కానీ మనకి ఉన్నదంతా మన శరీరానికి ఒంటికి పట్టాలంటే ఈ వేరుశెనగ పప్పుల్ని బలానికి వాడుకునే వారందరూ మంచి మాంసకృత్తులండి. 25% మాంసకృత్తులు ఉంటాయి వేరుశెనగ పప్పుల్లో. ఈ వేరుశెనగ పప్పుల్ని మనం 6 అవర్స్ నానపెట్టుకుని తింటే తేలిగ్గా డైజెషన్ అవుతాయి, తినదంతా రక్తం లోపలికి పూర్తిగా చేరుతుందన్నమాట. అంటే ఎండుపప్పుల్ని గ్రైండ్ చేస్తే ఆయిల్ వస్తుంది, నానపెట్టిన పప్పుల్ని గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి. పాలు గారే స్థితి తేలిగ్గా జీర్ణమయ్యే స్థితి. అందుచేత ముఖ్యంగా నానపెట్టుకు తింటే మాత్రం చాలా మంచిది. ఇది ముసలివారి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ఎవరైనా తినొచ్చు. పిల్లలు బరువు పెరగాలి, కండ పట్టాలి, ఆటలాడుకుంటున్నారు, బాడీ బిల్డింగ్, జిమ్కి వెళుతున్నారు, కష్టపడే పనులు చేస్తున్నారు, నీరసం ఎక్కువగా ఉంది, శక్తి ఎక్కువ కావాలనుకునే వారందరికీ, డబ్బులకి ఇబ్బంది పడే వారందరూ కూడా జీడిపప్పు బాదం పప్పులు కొనుక్కోవక్కర్లా. ఇట్లాంటి పల్లీల్ని గర్భవతులు బాలింతలు తింటే ఎంత బలమో ఇక.
బిడ్డ గ్రోత్కి పాలకి భలే మంచి ఆహారం. కాబట్టి ఇట్లాంటివన్నీ ఇంత మంచి ఆహారాలు కాబట్టి మీలాంటి వారికి తెలియచేస్తే ఇళ్లలో మార్పులు వస్తాయని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. విన్నారు కదండి, మన ఊరికే టైం పాస్ కోసం తినే వేరుశనక్కాయల్లో ఇన్ని పోషక విలువలు ఉన్నాయని తెలిసింది కదా. మరి ఇక్కడ నుంచి టైం పాస్ కోసం కాకుండా మన ఆరోగ్యం కోసం రోజు ఖచ్చితంగా వేరుశనక్కాయలను మీ ఆహారంలో జోడించుకోండి. ప్రాణాయామం చాలా మంచిది. ప్రాణాయామం మన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుంచి కూడా మనకి చాలా త్వరగా రిలీఫ్ని ఇస్తూ ఉంటుంది కదా. మరి లంగ్ కెపాసిటీ పెంచుకోవడానికి పర్టికులర్గా ఏదైనా ప్రాణాయామం ఉంటే చెప్తారా? ఇప్పుడు మనం సదంతా ప్రాణాయామం ఎలా చేయాలో చూడబోతున్నాం. ఇక్కడ పద్మాసనంలో కూర్చుని చూపించడం జరుగుతుంది. పద్మాసనం వేయటం అంటే చాలా కష్టం కాబట్టి ఇబ్బందికరంగా ఉండేవారు సుఖాసనంలోనైనా కూర్చోండి, వజ్రాసనంలోనైనా కూర్చోండి, లేదు అంటే కుర్చీలో కానీ బల్ల మీద కానీ కాళ్ళు వేడాలేసి నడుము లైన్గా పెట్టి కూర్చోగలరు. ఆ తర్వాత ఇలా లైన్గా పెట్టిన తర్వాత నడుముని నాలుకని దంతాల వెనక భాగంలో ఆనిస్తారు. అంగుటికి పెట్టకుండా దంతాల వెనక అట్లా ఆనిచ్చేసరికి ఈ సదంతా ప్రాణాయామంలో గాలి అట్లా వెళ్ళటానికి కూలింగ్ బాగా రావడానికి ఉపయోగం అన్నమాట. పళ్ళ సందుల్లో నుంచి గాలిని పీల్చే ప్రాణాయామం, కూలింగ్ ప్రాణాయామం, సదంతా ప్రాణాయామం. ఈ రకంగా మనం నోటి ద్వారా గాలిని ఊపిరితిత్తుల నిండుగా సాగదీస్తూ పీల్చుకుని పూర్తిగా ఊపిరితిత్తులు నిండిన తర్వాత ముక్కు ద్వారా గాలిని పూర్తిగా వదిలేయటానికి ప్రయత్నం చేస్తామన్నమాట. కూలింగ్ ప్రాణాయామం వేడిని తగ్గించడానికి చాలా చక్కగా పనికొస్తుంది అన్నమాట. ఇంచేత దీన్ని ఎన్నిసార్లైనా రెండుసార్లు ఉదయం సాయంకాలం అయినా మీరు ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు అన్నమాట. ఇది అలాంటి ఇబ్బంది లేని అందరికీ ఉపయోగపడే కూలింగ్ ప్రాణాయామం, సదంతా ప్రాణాయామం. విన్నారు కదండి, ప్రాణాయామం పేరులోనే ప్రాణవాయువు గురించి ఎంత చక్కగా చెప్పారో. మరి మనం లంగ్ కెపాసిటీ పెరగాలంటే చేయాల్సింది శ్వాస మీద ధ్యాస పెట్టడం. అందంగా ఉండడం అంటే ప్రతి అవయవానికి సరైన శ్రద్ధనివ్వడం. మరి అలా ఈరోజు బ్యూటీ సీక్రెట్స్లో ముక్కు మీద బ్లాక్ హెడ్స్ వస్తాయి కదా, దానికోసం బ్యూటీ సీక్రెట్ ఏదైనా ఉందేమో డాక్టర్ గారిని అడుగుదాం. డాక్టర్ గారు, చాలా మందికి ముక్కు ఎండింగ్ లో అది బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి, మరి అది రిమూవ్ చేసుకోవడానికి చాలా మంది కాస్ట్లీ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, దీనికి ప్రకృతి పరంగా ఏదైనా రెమెడీ ఉందంటారా? పంచదారని మనం ఆహారాల్లో స్వీట్లో వాడొద్దని నేను చెప్తున్నాను, కానీ ఇప్పుడు పంచదారతో బ్యూటీ టిప్ ఒకటి చెప్పబోతున్నాను. ఒక అర స్పూన్ పంచదార తీసుకోండి, అందులో ఒక అర స్పూన్ కొబ్బరి నూనె, కొంతమందికి ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఉంటే అదైనా తీసుకోండి, కలపండి. దాన్ని తీసుకుని ఈ ముక్కు మీద వచ్చే ఈ భాగం అంతా కూడా, ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువ ఈ ఏరియాలో వస్తాయి కాబట్టి దాన్ని పెట్టి ఒక 2-3 నిమిషాలు రుద్దండి. ఈ పంచదార పలుకులకి కొంచెం గరుకుంటుంది కదా, దానివల్ల ఈ రుద్దటం వల్ల మండకుండా కూడా ఆయిల్ స్మూత్నింగ్కి పనికొస్తుంది అన్నమాట. అట్లా క్లీన్ చేసేసరికి ఈ బ్లాక్ హెడ్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట, ఆ భాగాల్లో మార్పులు వస్తాయి. ఇట్లా 2-3 నిమిషాలు అయిన తర్వాత మీరు ఒక 10 నిమిషాలు ముఖానికి ఆవిరి పట్టండి, అవి ఫ్రీగా కదులుతాయి. అలా చేసిన తర్వాత
మీరు మెత్తటి దూద్ ఏదైనా తీసుకుని ఆ దూద్ పెట్టి రుద్దేసేయండి, ఈ బ్లాక్ హెడ్స్ దాంతో వచ్చేస్తాయి బయటికి. ఇంకా కొన్ని పెద్దగా ఉండి రావట్లేదు అన్నప్పుడు దాన్ని తీసే ఫ్లక్కింగ్ చేసే ఉంటాయి కదా, అలాంటి వాటితో రిమూవ్ చేసేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు గమనించాలి, తర్వాత గుడ్డ పెట్టి తుడిచేసేసుకుని కొంచెం మేగడి ఎంత రాసుకుంటే అక్కడ ఈ రుద్దినందువల్ల ముక్కు ఎరుపైన స్కిన్ అంతా కూడా ఆ మృదుత్వం వచ్చేస్తుంది అన్నమాట, ఆ రఫ్నెస్ అంతా ఫ్రీ అయిపోతుంది. మీరు రోజు ముఖాన్ని సరిగా కడుక్కోని వారికి ఇక్కడంతా జిడ్డు పేరుకుపోయి ఆ వ్యర్థాలన్నీ డిపాజిట్ అయ్యి అక్కడ బ్లాక్ హెడ్స్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అంచేత రోజు అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే అసలు ఇలాంటి సమస్య రాదు, వచ్చిన వారికి ఇది పరిష్కారం అన్నమాట న్యాచురల్గా. బ్లాక్ హెడ్స్ రిమూవల్ ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్సో కదండి, చాలా నొప్పి వస్తూ ఉంటుంది. మరి అందుకని ప్రకృతి పరంగా ఇంత సులువైన చిట్కా ఉన్నప్పుడు దీన్నే పాటించేద్దాం. డాక్టర్ గారు, అయ్యా ధ్యాస అనేది ఆహారం పట్లే కాదు శ్వాస మీద ఆరోగ్యం పట్ల కూడా ఉండాలని చాలా చక్కగా చూపించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి ఎన్ని విలువైన విశేషాలను చెప్పుకున్నాము. మరిన్ని ఆరోగ్యకరమైన విశేషాల కోసం రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం. నమస్కారం.